అందరికీ నమస్కారం. కథ ఆడది, రచయిత సోమంచి ఉషారాణి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదామా? మరి అమ్మా, బామ్మ ఎక్కడికి వెళ్తుంది? బట్టలు సర్దుకుంటూ కళ్ళు తెరుచుకుంటోంది. ముద్దుగా అడుగుతున్న చిన్నుని కసురుకుంటూ, వెళ్ళి మీ బామ్మనే అడుగు అంది హారిత. చిన్ను చిన్ని చిన్ని అడుగులు వేసుకుంటూ బామ్మ దగ్గరికి వెళ్ళి, బామ్మ ఊరెళ్తున్నావా? మళ్ళీ ఎప్పుడొస్తావు? అడిగాడు ముద్దుగా. శాంతమ్మకి కడుపు చెరువే, దుఃఖం ముంచుకొచ్చింది. కన్నీటి కాలువలకు అడ్డకట్ట వేయడానికి ప్రయత్నిస్తూ మనవడిని ముద్దాడి, నువ్వు బాగా చదువుకొని పెద్దవాడవయ్యాక వస్తాను అని ఇన్నాళ్లుగా దాచిపెట్టిన తన బంగారు గురుసు మనవడి మెడలో వేసింది ప్రేమగా. అమ్మా వెళదామా? వచ్చాడు కొడుకు వేణు. తలూపి తన పెట్టె పట్టుకుని అతని వెనకే నడిచింది శాంతమ్మ. హరిత బయటకే రాలేదు. మౌనంగా ఆటో ఎక్కిందావిడ. ఆటోలో కూడా ఏదో పరాయి వాళ్ళలా కూర్చున్నారు, కానీ ఒకరినొకరు చూసుకోలేదు, మాట్లాడుకోలేదు తల్లి కొడుకులు. సికింద్రాబాద్ స్టేషన్ నుండి హైదరాబాద్ వస్తుంటే సికింద్రాబాద్ కేంద్ర కారాగారం వస్తుంది. దానికన్నా ముందు హోమ్ ఫర్ ది ఏజ్డ్ అని గేటు మీద అక్షరాలు చెక్కించి ఉంటాయి. దానికి అంటే హోమ్ ఫర్ ది ఏజ్డ్కి కేంద్ర కారాగారము సికింద్రాబాద్కి పెద్ద తేడా ఏమీ లేదనిపిస్తుంది. నేరం చేసిన వాళ్ళు చేలికెళ్ళినట్లే పిల్లల్ని కని పెంచడమనే మహానేరం చేసి హోం కెడతారు మరికొందరు. లేకుంటే వృద్ధాశ్రమాల అవసరం ఏముంది? ఆశ్రమంలో తల్లిని చేర్పించి అప్పుడప్పుడు వస్తూ ఉంటాను, ఏమైనా అవసరమైతే ఫోన్ చెయ్యి అని మాట మాత్రమైనా చెప్పకుండా వెళ్ళిపోయాడు. కరుడు కట్టిన గుండెతో మౌనంగా నిమిత్త మాతృలారెలా నిలబడిపోయింది శాంతమ్మ. నీకు ఆడపిల్ల పుట్టింది, బారసాల చేయించుకుంటారా అని మీ మామగారు ఉత్తరం రాశారు. కొడుకు రాగానే మూతి తిప్పుతూ చెప్పింది పార్వతి. ఆడపిల్ల పుట్టడం ఆవిడకి నచ్చలేదు. బారసాల లేదు, గేరసాల లేదు, నాకు సెలవు లేదన్నానని వ్రాసి పడే, నేను క్యాంప్కెళ్తున్నాను, 10 రోజుల దాకా రాను అని కృష్ణకాంత్ విసురుగా లోపలికి వెళ్లి బట్టలు సర్దుకోసాగాడు. ఇంటికి మహాలక్ష్మి పుడితే తల్లి కొడుకు ఎలా మండిపడుతున్నారు. శంకర్రావు గారు నిట్టూచారు. పైకి ఏమీ అనే ప్రయత్నం చేయలేదాయన. ఒకవేళ ఏమన్నా అన్నా రభస తప్ప ప్రయోజనం లేదు. అమ్మా నేను క్యాంప్కెళ్తున్నాను అని విసురుగా వెళ్ళిపోయాడు కృష్ణ. మళ్ళీ ఎప్పుడొస్తావురా? పార్వతి మాట నోట్లోనే ఉండిపోయింది. అప్పటికే వెళ్ళిపోయాడతను. మీరేం మాట్లాడరేం? ఎక్కడికెళ్తున్నావు, మళ్ళీ ఎప్పుడొస్తావు అని అడగవలసిన బాధ్యత మీకు లేదా? భర్త మీద ఎగిరిపడింది. ఉరుము ఉరిమి మంగళం మీద పడ్డట్లు నా మీద అరుస్తావేం? మీరు నా మాటంటే అంత గౌరవమిస్తే బారసాలకే వెళ్లేవాళ్ళు అని విసుక్కొని అక్కడ నుండి వెళ్లిపోయారాయన. వాదన పెంచడం ఇష్టం లేక పిల్లాడు క్యాంపులంటూ ఎంత కష్టపడుతున్నాడో అని లేదు, బారసాలకెళ్లేవారట బారసాల. ఆడపిల్లకి బారసాల ఒకటి దండక. వెనక పార్వతి సొనకుడు వినపడినా పట్టించుకోలేదాయన. కొడుకు ఉద్యోగానికి క్యాంపులుండవని, అతను ఎవరితోనో తిరుగుతున్నాడని కొడుకును 2-3 సార్లు మందలించినా ఉపయోగం లేకపోయింది. కొడుకు ఎవరి మాట వినిపించుకోడని, తన చేయి దాటిపోయాడని అర్థమైపోయిందాయనకి. ఆ విషయం భార్యకు చెప్పినా నమ్మదను. ఆమె మనసు కూడా కష్టపెట్టడం ఎందుకనో ఊరుకున్నారాయన. ఒక ఆడదాని కడుపున పుట్టి మరో ఆడదాన్ని కట్టుకుని ఇంకో ఆడదానితో తిరిగే మగవాడు తనకి ఆడపిల్ల పుడితే మాత్రం అసహ్యించుకుంటాడు. అది ఆడపిల్ల పుట్టినా మగపిల్లాడు పుట్టినా అందుకు కారకుడు మగాడే అని తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తించడం సృష్టి వైచిత్రి. కృష్ణ క్యాంపులో ఉన్నాడని, బారసాల ఇప్పుడు కుదరదని అత్తగారు వ్రాసిన ఉత్తరం చదివిన దగ్గర నుండి సత్యవతి మనసు మనసులో లేదు. పాపం భర్త తీరిక లేకుండా ఎంత కష్టపడుతున్నాడో, తను కూడా దగ్గర లేదు అని జాలిపడిందే కాని ఆడపిల్ల పుట్టినందుకే బారసాలకి రాలేదని సాధక నామదేవుడని ఊహించుకోలేకపోయింది. 3వ నెల ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వెళ్లి భర్తకి సేవలు చేస్తానా అని అమాయకంగా ఆలోచిస్తూ ఉండిపోయింది. ఆడవాళ్ల అమాయకత్వాన్ని అనురాగాన్ని మగవాడు తనకు అనుకూలంగా మార్చుకుని అవకాశవాదిగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఇటువంటి ఆడవాళ్లు ఉన్నంతకాలం. అలా పుట్టిన ఆ పిల్లకి పుట్టిన దగ్గర నుండి అన్ని ఎదురు దెబ్బలే. ఆ పిల్లకి బారసాల ఆ తర్వాత కూడా జరగలేదు. శాంతమూర్తి అయిన సత్యవతి
తన కూతుర్ని శాంత అని పిలుచుకునేది. చంటి పిల్లని తీసుకువచ్చిన ఆమెకి మంగళహారతులు ఇవ్వలేదు సరికదా. పసిపిల్ల ఇంటికి వచ్చిందన్న సంతోషమే లేదు ఎవరికి. ఎలా ఉన్నావమ్మా అని శంకర్రావు గారైన పలకరించారు. కానీ పార్వతి అటువైపే చూడలేదు. సత్యవతి మొదట చిన్నపోయినా సర్ది చెప్పుకొని తన పని చేసుకోసాగింది. కృష్ణ వచ్చాక సంబరంగా ఎదురెళ్ళింది. ఎలా ఉన్నారు, ఏమిటింత చిక్కిపోయారు, మన అనురాగాల తొలిపంటని చూడాలనిపించలేదా అంది బొంగమూత పెట్టి. సారీ సత్య, ఈ మధ్య క్యాంపులు ఎక్కువైపోయాయి, నువ్వు కూడా లేవని ఒప్పుకున్నాను. వేళకి నిద్రాహారాలుండవు, మరి నువ్వు వచ్చావుగా ఇంక తగ్గించుకుంటాను సరేనా అన్నాడు సత్యవతి బొగ్గ మీద చిటికేస్తూ. ఇటువంటి భర్తలకి భార్యల్ని పడగొట్టడం వెన్నతో పెట్టిన విద్య. ఆమాత్రానికే కరిగిపోయి ఇన్నాళ్ళు భర్త తనని తన పిల్లని చూడటానికి రాలేదన్న విషయాన్ని అవలీలగా అవతలకు నెట్టేసి తన తొలివెలుపు పంటని ఆనందంగా చూపించింది అతనికి. తన అయిష్టాన్ని కప్పిపుచ్చుకుంటూ, చంటి పిల్లని ఎత్తుకోవడం నాకు చేత కాదు బాబు, చాలా అందంగా ఉంది నీలానే నవ్వాడు కసిగా. ఆ మాత్రానికే మురిసిపోతూ మన చిట్టి తల్లికి పేరేం పెడదాం అంది సత్యపతి సంబరంగా. నీ ఇష్టం, నువ్వు ఏ పేరు పెడితే కాదంటాను. సరే స్నానం చేసి వస్తాను, వడ్డించే ఆకలి దంచేస్తుంది అని బాత్రూంలోకి దూరాడు. పాపం భర్తకి ఎంత ఆకలిగా ఉందో, తను అనవసరంగా కబుర్లు చెబుతూ కూర్చుంది అని తనని తాను తిట్టుకుని వడ్డించడానికి వంటింట్లోకి వెళ్ళింది సత్యవతి. అప్పటి నుంచి బిడ్డ మీద తనకున్న అయిష్టాన్ని భార్యకి తెలియకుండా తిప్పికొడుతూ తను తిరుగుళ్ళకి క్యాంపులని పేరు పెట్టి ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఎంతో కష్టపడిపోతున్నట్లు మాట్లాడేవాడు. కృష్ణ మాటల్లోని టెక్నిక్ని కనిపెట్టే తెలివితేటలు సత్యవతికి లేవని కృష్ణకే తెలుసు. అలా తిరిగి వచ్చినప్పుడల్లా ఏ గాజుగాజులో పూసల సెట్లో తెచ్చేసరికి అతనికి తన మీద ఎంత ప్రేమో అని పొంగిపోయేది. ఆడపిల్ల పుట్టిందని అత్తగారు సాధించినా అలసిపోయి వచ్చిన భర్తకి చెప్పడమెందుకని తనే సర్దుకుపోయేది. పాపాయి ముచ్చట్లన్నీ మామగారితో చెప్పి మురిసిపోయేది. ఈ అమాయకురాలని ఆ భగవంతుడే రక్షించాలి అని ఆయన ఓపిగ్గా విని ఆ ఆనందంలో తను పాలు పంచుకునేవారు. అలా కన్నతండ్రి అనాదరణకు గురైన శాంతకి స్కూల్లో చేరే వయసొచ్చింది. శంకర్రావు గారే అక్షరాభ్యాసం చేయించి మంచి కాన్వెంట్లో చేర్పించారు. ఆడపిల్లకి అంత డొనేషన్ కట్టి ఫీజులు కడుతూ కాన్వెంట్ ఎందుకు, ఏ గవర్నమెంట్ స్కూల్లోనో చేర్చాల్సింది అని తండ్రి దగ్గర కొనిగాడు కృష్ణ. ఆయన వినిపించుకోలేదు. గట్టిగా నవ్వినా మాట్లాడినా కృష్ణ కోపంగా చూసేవాడు. దానితో శాంతకి మాట్లాడడం తగ్గిపోయింది. సాధక నామదేవురాలిలా మౌనంగా ఉండిపోయేది. ఏమైనా అడిగితేనే సమాధానం చెప్పేది, లేకపోతే చదువుకుంటూ కూర్చునేది. ఎన్ని మార్కులొచ్చాయో చూడకుండానే రిపోర్టు మీద సంతకం చేసేవాడు. తండ్రి అభినందన కోసం ఎదురు చూసేది శాంత. శాంతకి భరతనాట్యం నేర్చుకోవాలని ఉండేది. ఆ రోజుల్లో టీవీలో ఇన్ని ఛానల్స్ ఉండేవి కావు, ఈ పిచ్చి గంతులు లేవు. ఎప్పుడైనా సినిమాల్లోనూ టీవీల్లోనూ భరతనాట్యం వేస్తే కళ్ళప్పగించి చూసేది. ఒకసారి తల్లి చేత తండ్రిని అడిగించింది శాంత. అమ్మాయి డ్యాన్స్ నేర్చుకుంటుందండి అంది సత్యవతి మెల్లిగా. చెస్, బుద్ధిగా చదువుకోక ఆడపిల్లకి ఈ డ్యాన్సులు ఎందుకు. అది కాదు సత్య, స్టేజ్కి గంతులేస్తే పెళ్ళవుతుందా, మన పరువు ఏమవుతుంది నువ్వే ఆలోచించు. మొదట కస్సుమన్నా తర్వాత నిర్ణయాన్ని భార్యకి వదిలేస్తున్నట్లు తప్పించుకున్నాడు. శాంతకి అది కుదరని పని అని అర్థమైపోయింది. తాతగారు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాయనమ్మ సరే సరే, స్కూల్లో ఆటల మీద తన దృష్టిని సారించింది శాంత. ఆటల్లో ఫస్ట్ వచ్చేది. ఏ గేమ్లో అయినా ఆమెని ఓడించడానికి మిగతా పిల్లలు ప్రయత్నించేవారు, పోటీపడేవారు. శాంతకి తమ్ముడు పుట్టడంతో సత్యవతికి శాంత కబుర్లు వినే తీరిక ఉండేది కాదు. తండ్రి ఎప్పుడూ తమ్ముణ్ణే ముద్దు చేసేవాడు. నాయనమ్మ కూడా మనవడు పుట్టాక వాడిని తెగ ఎత్తుకుని ముద్దులాడేది. చిన్నబోయిన శాంత ముఖం చూసి తాతగారు ఆమె స్కూల్ కబుర్లన్నీ చెప్పించుకొని ఓపిక్గా వినేవారు. ఉత్సాహంగా చెబుతున్న శాంతని ప్రోత్సహించేవారు. అందుకే తనకు వచ్చిన బహుమతులన్నీ మొదట ఆయనకే చూపించేది. పేరెంట్స్ డేకి మొదట తల్లి వచ్చేది,
తమ్ముడు పుట్టాక తల్లికి కూడా రావడం మానేయడంతో ఆమెకి చాలా కష్టం వేసింది. రాష్ట్రస్థాయి క్రీడల పోటీకి తమ స్కూల్ తరపున శాంతని పంపడానికి నిర్ణయించారు కాన్వెంట్ వాళ్ళు. తల్లిదండ్రుల అనుమతి కోసం ఇంటికి లెటర్ పంపించారు. చిచి, ఆడపిల్లేంటి, ఆటల పోటీ అంటూ ఒప్పుకోనని నానా గొడవ చేశాడు కృష్ణ. సత్యవతికి కూడా ఆ మాటలు నిజమేననిపించడంతో శాంత ఉత్సాహం మీద నీళ్లు చల్లినట్లయింది. కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప తల్లిదండ్రులను ఎదిరించడం ఆమెకు అలవాటు లేదు. మరి శంకర్రావు గారు నచ్చ చెప్పబోయినా మిగతా వాళ్లదే మెజారిటీ కావడంతో లాభం లేకపోయింది. అప్పటి నుంచి శాంత ఆటలే వదిలేసుకుంది. చదువులోనూ డల్ అయిపోయింది. మంచి మార్కులు రాకపోతే చదువు మాన్పిచ్చేస్తానని తండ్రి బెదిరించడంతో కష్టపడి చదవటానికి ప్రయత్నించేది కాని చదివినవన్నీ మర్చిపోయేది. పరీక్ష సమయానికి జ్ఞాపకం వచ్చేవి కావు. అలా చదువులోనూ వెనకపడిపోవడంతో చదువు మాన్పించేశాడు కృష్ణ. ఇంట్లో పనంతా ఆమె నెత్తిన పడింది. నాయనమ్మకి ఒళ్ళు బాగుండకపోవడం, తల్లి అనారోగ్యం ఇంటడు చాకరి ఓపిక చేసేది. తమ్ముడు రవి ఆమె మీద అథారిటీ చేసేవాడు, కొట్టేవాడు. ఆమె మౌనంగా అన్నీ భరించేది. ఏదైనా వస్తువు పాడు చేసినా తండ్రి రాగానే అక్కే పగలకొట్టిందని కంప్లైంట్ చేసి తిట్టించేవాడు. అందరి గారాబంతో సరిగ్గా చదువుకోకపోయినా తండ్రి ఏమీ అనకపోవడం శాంతకి బాధ కలిగించేది. కృష్ణ ఇష్టం వచ్చినట్లు తిరిగినా ఆ తిరుగుళ్ళకి ఫలితం అతనితో పాటు అతని భార్య కూడా అనుభవిస్తోంది. ఏవో మందులు మింగుతూ డాక్టర్ల చుట్టూ తిరుగుతూ ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు. కృష్ణ ఏదో ఆఫీస్కి వెళ్లి వస్తున్నాడు కాని సత్యవతి ఎప్పుడూ మూలుగుతూ మంచం మీద పడి ఉండేది. ఆమెకి పిల్లల మీదే కాదు అన్నిటి మీద ఉత్సాహం తగ్గిపోయింది. ఇంత బాధపడుతున్నా భర్త గురించి చెడుగా అనుకోవడానికి గాని ఆలోచించడానికి గాని ఆమెకు మనసొప్పేది కాదు. అంతా తన కర్మానుకునేది పిచ్చి సత్యవతి. శాంత పెళ్లి కూడా ఆమె ఇష్ట ప్రకారం జరగలేదు. ఎవరో దూరపు చుట్టాలు. శాంత నెమ్మది పనితరం చూసి తమ వెర్రిబాగుల కొడుక్కి కాని కట్నం తీసుకోకుండా చేసుకుంటామని వచ్చారు. ఎలాగో ఒకలాగా ఆడపిల్లను వదిలించుకోవాలనుకునే కృష్ణ ఈ పెళ్లికి వెంటనే ఒప్పుకున్నాడు. సత్యవతికి ఇష్టం లేకపోయినా భర్తని కాదనే శక్తి లేదు. గత్యంతరం లేని పరిస్థితుల్లో శాంత తల వంచింది. అలా వంచిన తల తిరిగి ఎత్తే సందర్భమే రాలేదేమకు. భర్త గురునాథం వెర్రిమర్రి చేష్టల్ని భరించి అతన్ని మామూలు మనిషిని చేయాలన్న ప్రయత్నాలు ఫలించలేదు సరికదా. ఆ వెర్రివాడితో ఎలా అవస్థపడతావు? తనకి లొంగిపొమ్మని బావగారి వేధింపులు ఎక్కువయ్యాయి. అత్తగారి సాధింపులు సరేసరి, మామగారి చాదస్తాలు, ఆడపడుచు అదిలింపులు, మరితగారి మందలింపులు, ఇన్ని కష్టాల మధ్యలో నెల తప్పడం ఆమెకు రవ్వంత ఊరటనిచ్చింది. అందరినోళ్ళు మోయించే అవకాశం వచ్చిందనుకుందే కానీ మరింత అనుమానాలకి దారితీస్తుందని ఊహించలేదు. అన్ని అవమానాలని దిగమింగి కొడుక్కు జన్మనిచ్చింది. కొడుకును ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. ఎవరేమన్నా కొడుక్కి ఏ లోటు జరగకుండా, కొడుకు చిన్నబుచ్చుకోకుండా ఉండాలని కాయ కష్టం చేసి హాస్టల్లో పెట్టి చదివించింది. ఎవరింట్లో ఏ అవసరం వచ్చినా వాళ్ళకి సాయం చేస్తూ వాళ్ళిచ్చే తృణమో పనమో తీసుకుని కొడుక్కు పంపేది. తను పడే కష్టం కొడుక్కు తెలియకూడదని, సెలవుల్లో కూడా ఇంటికి రావద్దని చెప్పాలనుకునేది కాని ఇంటికి రాక ఎక్కడికి వెళ్తాడని కష్టసుఖాలు తెలుసుకుంటే మంచిదని ఊరుకునేది. కొడుకు సెలవులకి వచ్చినన్నాళ్ళు ఆప్యాయంగా ఇష్టమైనవి వండి పెట్టేది. కావలసినప్పుడు డబ్బు అడగడం తప్ప తల్లి కష్టాన్ని పట్టించుకున్నట్లు కనబడేవాడు కాదు వేణు. వేణు పెద్ద చదువులు చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్ననాడు తన కలలు నిజమయ్యాయని జీవితంలో మొదటిసారి సంతోషంతో పొంగిపోయింది. తన భర్తని తీసుకుని కొడుకు ఉద్యోగం వచ్చిన ఊరికి వెళ్ళి ప్రేమగా వండి పెడుతూ కొడుక్కి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని, మనవలతో ఆడుకోవాలని ఆశపడింది శాంతమ్మ. తన ఉద్యోగం చేసే ఊళ్ళో అద్దెలెక్కువని, తల్లిదండ్రుల్ని తీసుకురాకపోవడమే కాక తను ఎవరో అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నానని ఉత్తరం రాసి పడేశాడు. ఆ ఉత్తరం చూసి శాంతమ్మ మొదటిసారిగా కుంగిపోయింది. వెన్ను విరిగినట్టు వంగిపోయింది. చిన్నప్పటి నుంచి
ఎన్నో కష్టాల్ని అవమానాల్ని ఎదుర్కొన్న శాంతమ్మ గుండె తిటబు చేసుకుంది. కొడుకు పిల్ల పాపలతో సుఖంగా ఉండాలని మనసారా ఆశీర్వదించింది శాంతమ్మ. భర్త అనారోగ్యంతో మంచం పట్టడంతో అతనికి సేవలు చేస్తూ కొడుకు సంసారం ఎలా ఉందో చూడాలన్న కోరిక మనసులోనే అణుచుకుంది. భర్త చనిపోవడంతో శాంతమ్మ అతని కర్మకాండలకు వచ్చిన కొడుకుతో వెళదామనుకుంది. కొడుకు మాట వరుసకైనా కూడా తనతో రమ్మనకపోవడం ఆమె ఆశ నిరాశైంది. తనే నోరు తెరిచి అడిగింది, బాబు నేను నీతో వచ్చేస్తాను, ఇంకెక్కడా ఏముంది, నీకు మీ ఆవిడికి వండి పెడుతూ మనల్ని చూసుకుంటాను. వేణు హరిత కేసు చూశాడు. హరిత భర్తని పక్కకు పిలిచి, రానివ్వండి, ఇంట్లో పని మనిషికి అయ్యే ఖర్చులు తప్పుతాయి, లోకానికి కన్న కొడుకు కోడలు వదిలేశారన్న నింద మనకి తప్పుతుంది అని అత్తగారిని అత్తగారిగా చూడలేని అహంభావంతో చెప్పింది. ప్రేమ మైకంలో పెళ్ళాన్ చెప్పిన దానికి తలాడించే వేణువులాంటి వాళ్ళు ఉన్నంత వరకు హరిత లాంటి కోడళ్ళు శాంతమ్మ లాంటి అత్తగారులు ఉంటూనే ఉంటారు. ఇంటి పనంతా తన మీద వేసి కొడుకు కోడలు హాయిగా తిరుగుతుంటే సంతోషించిందే కాని ఒక్క మాటైనా ఆపేయంగా మాట్లాడలేదని చిన్నబుచ్చుకోలేదు. జరిగిన గతమంతా కళ్ళ ముందు తిరుగుతుంటే కళ్ళు తిరిగి క్రింద పడిపోయింది శాంతమ్మ. ఆమెనే పరిశీలిస్తూ అక్కడే కూర్చున్న సుందరమ్మ గబుక్కున లేచి అక్కడున్న అధికారికి తెలియజేసింది. శాంతమ్మ ముఖం మీద నీళ్లు చల్లి లేపి ఆమె తేరుకోవడానికి వేడివేడిగా టీ ఇచ్చారు. టీ త్రాగాక శాంతమ్మ తేరుకుంది, సుందరమ్మ ఆమెని నీ గదిలోకి తీసుకెళ్లి విశ్రాంతి తీసుకొని నీ ప్రశ్నలతో ఆమెను వేధించకు సుమా అంటూ నవ్వుతూ వెళ్లిపోయారాయన. సుందరమ్మతో కలిసి శాంతమ్మ తన మంచం దగ్గరికి వచ్చింది. తన పెట్టె అక్కడ సెల్ఫ్లో పెట్టి మంచం మీద కూర్చుని సుందరమ్మని చూసి స్నేహంగా నవ్వింది. మీ శరీరం కన్నా మనసు బాగా అలసిపోయినట్లుంది, ఏమీ ఆలోచించకుండా కాసేపు పడుకోండి, భోజనం సమయానికి లేపుతాను, ఇక్కడ తోట పని భజనలు చాలా ప్రశాంతంగా గడిచిపోతుందిలే, గొంతు తగ్గించి ఆ సంసార జంజాటం కన్నా ఇదే నయమనిపిస్తుంది చెప్పింది సుందరమ్మ. ఇంతవరకు తను ఒక్క మాట మాట్లాడకపోయినా ఆమె చూపించే అభిమానానికి శాంతమ్మ మనసు తేలికపడింది. ఇక్కడికి వచ్చాక అందరూ ఇలాగే ఉంటారేమో అనుకుని కళ్ళు మూసుకుంది శాంతమ్మ. మొన్న పులిహోరలో వేయవలసిన పోపు పరమాన్నంలో వేశారు, కాఫీ పొడి వేయటానికి టీ పొడి వేస్తారు, ఒకరోజు పాలు తోడు పెట్టడమే మర్చిపోతారు, కూరలో అసలు ఉప్పు వేయటమే మర్చిపోతారు, పులుసులో 2 సార్లు వేస్తారు, రేపు కూర పొడి అనుకుని ఏ ఎలకల మందో వేస్తే అందరూ చచ్చూరుకుంటాం, పిల్లవాడి పాలలో ఏవైనా కలిపితేనో, అమ్మో ఇవన్నీ భరించడం ఇక నా వల్ల కాదు బాబు, ఈవిడ మతి మరుపుతో మనం చావుకొని తెచ్చుకోలేం కదా, ఈవన్నీ తీసుకెళ్ళి ఆ వృద్ధాశ్రమంలో చేర్పిస్తే కాని నేను పచ్చి మంచు నేను ముట్టను. కంట్లో పువ్వుకో మతి మరుపుకో వాళ్ళే శాంతమ్మ, గతాన్ని తడుచుకుని బాధపడకు, అన్నీ మర్చిపో, హాయిగా నిద్రపో, రేపు మాట్లాడుకుందాం, నీ కడుపులో బాధ చెప్పుకుంటే కొంత దుఃఖం తగ్గుతుంది, నాకు తెలుసు, ఈరోజుకి విశ్రాంతి తీసుకో. ఆప్యాయంగా తల నిమురుతూ కళ్ళు తుడుస్తుంటే తల్లి ప్రేమ గుర్తుకు వచ్చి ఆమె ఒడిలో పడుకున్నట్లే ప్రశాంతంగా నిద్రపోయింది శాంతమ్మ. సుందరమ్మ విరక్తిగా నవ్వుకుంది. ఏ స్త్రీ చరిత్ర చూసినా ఏముంది గర్వకారణం, స్త్రీజాతి సమస్తం పరపీడన పరాయణత్వం, తనకి 2 కొడుకులు, కోడళ్ళు, మనవలు, కూతుళ్ళు, అల్లుళ్ళు, తోబుట్టువులు అందరూ ఉండి కూడా ఎవరూ లేరని చెప్పి ఇక్కడ చేరింది. ఇంతకన్నా దౌర్భాగ్యం ఇంకేముంటుంది, తనకదే కాదు ఇక్కడ చేరే వాళ్ళందరిది ఒక్కొక్కరిది ఒక్కో కథ, వినటానికి బాగానే ఉంటాయి, అనుభవిస్తేనే తెలుస్తుంది అదెంత నరకమో అని. ఏదైనా తన దాకా వస్తే కానీ తెలియదని పెద్దలు ఊరికే అనలేదు. హరిత ఆఫీసులో బిజీగా ఉంది. తల్లి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. సాయంత్రం ఇంటికి వెళ్లే ముందు ఒక్కసారి వచ్చి వెళ్లమని హరిత భర్తకి తన తల్లి దగ్గరికి వెళ్తున్నట్లు ఫోన్ చేసి
స్కూల్ కెళ్ళి బాబుని తీసుకుని పుట్టింటికి వెళ్ళింది. వచ్చావా అమ్మా? ఏరకన్నా ఎలా ఉన్నావు? మనవడిని దగ్గరికి తీసుకుని అల్లుడు గారు ఎలా ఉన్నారమ్మా అంది సుమిత్ర. అందరూ బాగానే ఉన్నారు కానీ నువ్వేమిటమ్మా ఇలా అయిపోయావు? ఎందుకు రమ్మని ఫోన్ చేశావు? ఎలా ఉన్నావు అనని ఎంత కంగారు పడ్డానో తెలుసా? హరిత గబగబా అంటుంటే సుమిత్ర అదోలా చూడటం హరిత గమనించలేదు. ఏం చెప్పమంటావమ్మా? నాకు లంగ్ క్యాన్సర్ కదా, ఇది తగ్గేది ఎలాగూ లేదు. దీనికి వేలకు వేలు పోసి వైద్యం చేయించడం ఎందుకు? ఆవిడ్ని తీసుకెళ్లి ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనూ చేర్పించి చేతులు దులుపుకోండి. ఈవిడికి చాకరీ చేయడం నా వల్ల కాదుందమ్మా, మీ వదిన. తల్లి బాధపడుతుంటే హరితకి కడుపు మండిపోయింది. వదిన అంత మాటిందా? అన్నయ్య ఊరుకున్నాడా? చిన్నప్పుడు వాడికి అనారోగ్యం వస్తే కళ్ళల్లో ఒత్తులేసుకుని ఎలా చూసుకున్నావో మర్చిపోయాడా? రాని, అడుగుతాను అంది ఆవేశంగా. ఏం లాభం లేదమ్మా, వాడు కూడా మీ వదిన పక్షమే. అది తానా అంటే వాడు తంతానా అంటున్నాడు. నేను క్యాన్సర్ హాస్పిటల్లో చేరిపోయి చావో బతుకో అక్కడే. సుమిత్రకు దుఃఖం ఆగలేదు. హరిత కూడా ఏడుస్తూ, అమ్మా మా ఇంటికి వచ్చేయమ్మా, నేనుండగా నువ్వు దిక్కులేని దారిలా ఆ క్యాన్సర్ హాస్పిటల్లో చేరడం ఏమిటి అంది. అల్లుడు గారు ఏమంటారో, వాళ్ళమ్మగారిని ఆశ్రమంలో చేర్పించి నన్ను ఇంటికి తీసుకువెళితే. సుమిత్ర సందేహంగా చూసింది. ఏమీ అనలు, మా అత్తగారికి నీకు పోలికేమిటమ్మా? ఆవిడ మతివరుపుతో కళ్ళు కనిపించక ఎన్ని పొరపాట్లు చేసిందో నీకు చెప్పాను కదమ్మా. అయినా దూరంగా హాస్టల్లో పెట్టి చదివించడంతో ఆయనకి తల్లి ఢిల్లీ లాంటి సెంటిమెంట్లు ఏమీ లేవులే, చాలా తేలిగ్గా చెప్పేసింది హరిత. అమ్మా అమ్మా, నువ్వు మా అమ్మని ఆశ్రమానికి పంపినట్లే, అత్తయ్య కూడా అమ్మమ్మని పంపేస్తుందట. ముసలాళ్ళందరూ అక్కడికే పోతారంట కదా. అమ్మా పెద్దయ్యాక నువ్వు కూడా వెళ్ళిపోతావా? చిన్ను ముద్దుగా అడిగిన చెంప మీద కొట్టినట్లు కోపంగా చూసింది హరిత. నవ్వుతున్న వదిన గారికేసి, వదిన నీ కుళ్ళు బుద్ధంతా వాడికిప్పటి నుంచే నేర్పిస్తున్నావా? మా అమ్మని నేను తీసుకెళ్తాను. అమ్మా నీ పెట్టి సర్దుకో. ఆగవమ్మా అర్థమగుడా, ఎందుకైనా మంచిది. ఒక్క మాట మీ ఆయనకి ఫోన్ చేసి చెబితే మంచిది కదా. తీరా వెళ్ళాక కాదంటే పాపం మీ అమ్మగారు ఏమైపోతారో. నీ సంగతి సరే అనుకో. హరిత వదిన జయంతి దీర్ఘం తీసింది. ఆయనేమీ అనరు, ఆ సంగతి నాకు తెలుసు. అందరూ నీలాంటి అన్నయ్య లాంటి వాళ్లే అనుకోకు, బావిలో కప్పల్లా. హరిత తల్లిని కొడుకును తీసుకుని ఆటో ఎక్కి వెళ్లిపోయాక జయంతి, హరిత అన్నయ్య, సుధాకరు పడి పడి నవ్వుకున్నారు. ఏవైనా నువ్వు మరీ సాహసం చేస్తున్నావు జయా, వాళ్ళ మధ్య గొడవ పెరిగి విడాకులు దాకా వెళితే? వెళ్ళని మనం లేవా, ఉన్న విషయం చెప్పేద్దాం, జయంతి చాలా తేలిక చెప్పేసింది. కానీ అన్నీ అనుకున్నట్లు జరగవని ఒక్కోసారి తమాషాకి చేసిన పని వికటిస్తే విషాదమే మిగులుతుందని తెలుసుకునేసరికి అంతా అయిపోతుంది. చూసావా వేణు, మా అన్నయ్య వదిన ఏం చేశారో, అమ్మకి క్యాన్సర్ అని హాస్పిటల్లో చేరుతామనుకున్నారు, అందులో తప్పేముంది? వేణు చాలా సీరియస్గా అన్నాడు. హరిత హతాశురాలైంది. అది కాదు వేణు, హాస్పిటల్లో కాదు, వదిలేద్దామనుకుంటున్నారు. అందరూ నీలాగానే ఆలోచిస్తారని ఎలా అనుకుంటున్నావు? అక్కడ ట్రీట్మెంట్ బాగా ఉంటుందని వేలకు వేణు ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ ఇప్పిద్దామనుకుంటే నువ్వు ఇక్కడికి తీసుకొచ్చావేమిటి? మన దగ్గర అంత డబ్బు ఎక్కడుంది? అయినా మీ వదిన హాస్పిటల్లో చేరుస్తానంది కానీ నీలా ఆశ్రమంలో చేర్పిస్తానలేదుగా, వేణు సీరియస్గా అంటుంటే హరిత విస్తుపోయింది. ఎంతో సౌమ్యంగా ఉండే వేణుయేనా ఇలా మాట్లాడేది? తల్లిని ఆశ్రమంలో చేర్పించినందుకు నిజంగా ఫీల్ అవుతున్నాడా? పోనీలేమ్మా, నా తలరాతి ఎలా ఉంటే అలా జరుగుతుంది. నా మూలంగా మీరిద్దరూ దెబ్బలాడుకోవడం ఎందుకు? నేను వెళ్ళిపోతాను. సావిత్రి కళ్ళు తుడుచుకుంటూ పెట్టె తీసుకోబోయింది. నువ్వుండమ్మా, నువ్వు నా దగ్గరే ఉంటావు. ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు. నేను సంపాదిస్తున్నాను, నీకు నా దగ్గరుంచుకునే వైద్యం చేయిస్తాను.
హరిత తన నిర్ణయానికి తిరుగులేదన్నట్లు ఖచ్చితంగా చెప్పింది. నేనేనా సంపాదన లేనివాడిని? నేను వెళ్ళి మా అమ్మని తీసుకువచ్చి కంటి ఆపరేషన్ చేయించి మతిమరుపుకు మందు పిస్తాను. వేణు సీరియస్ గాను తను చేసిన పనికి పశ్చాత్తాపంతోనూ అన్నాడు. మీ అమ్మను తీసుకువస్తే నీకు నాకు ఏ సంబంధమూ ఉండదు. ఆ విషయం మర్చిపోకు. హరిత రెచ్చిపోయింది. ఆ మాట నేను అంటే? వేణు కూడా రెచ్చిపోయాడు. నిన్ను హాస్టల్లో పెట్టి చదివించిన ఆవిడకు కళ్ళల్లో ఒత్తులేసుకుని మమ్మల్ని కుండల్లో పెట్టుకుని పెంచిన మా అమ్మకు పోటీయా? మా అమ్మ హాస్టల్లో పెట్టి చదివించిదనే నీకు తెలుసు. మా ఇంట్లో పరిస్థితిని బట్టి నేను ఇంట్లో ఉంటే చదువు సాగదని ఎంతో కష్టపడి అక్కడ ఇక్కడ పనిచేసి నన్ను హాస్టల్లో పెట్టి చదివించిందంటే నేను వృద్ధిలోకి రావాలనే కాని నన్ను దూరంగా ఉంచాలని కాదు. అందుకు ఆవిడెంత తల్లడిల్లిపోయిందో. ఒక కన్నతల్లిగా నీకు నేను చెప్పనక్కర్లేదనుకుంటాను. దుఃఖంతో వేణు గొంతు పూడికిపోయింది. నిజానికి రోజు గొడవలతో తల్లి నచ్చుకోకూడదని, ఆమెను ఆశ్రమంలో చేరిస్తేనే ఆమెకి తనకి మనశ్శాంతి దొరుకుతుందనే చేర్పించాడు. కాని తల్లి మీద జాలి ప్రేమ లేక కాదు. అయితే మీ నిర్ణయం మారదన్నమాట. సీరియస్గా అంది. మరే దాన్ని నిర్ణయం అనరు, చపలత్వం అంటారు. మీకు ప్రేమించిన నాకన్నా మీ కన్న తల్లి ఎక్కువైనప్పుడు మన ప్రేమకి అర్థం లేదు, మన పెళ్లికి పరమార్థమే లేదు. గుడ్ బై అని బట్టలు సర్దుకోసాగింది హరిత. అమ్మా నా మాట విను, నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోకు. నేనింకా ఎన్నాళ్ళు బ్రతకను. సుమిత్ర ఎన్నో విధాలా నచ్చ చెప్పడానికి ప్రయత్నించింది. అమ్మా నువ్వింకేం చెప్పకు, అయినా దెబ్బ కొట్టింది నా మీద కాదు, ప్రేమ మీద, నమ్మకం మీద. నా మనసు విరిగిపోయింది. ఇంక ఎవరేం చెప్పినా అతకదు. తల్లిని కొడుకును తీసుకుని బయలుదేరింది హరిత వెళ్ళిపోవడానికి. ఆగు, బాబు నా కొడుకు, ఈ ఇంటికి వారసుడు, వాడిని ఇక్కడ వదిలి వెళ్ళు కోపంగా అన్నాడు. బాబు నేను నవమాసాలు మోసి కన్నబిట్ట, నా కొడుకు. చిన్నపిల్లలు తల్లి దగ్గర ఉండటమే సహజం. నీకు వారసుడు కావాలంటే మళ్ళీ పెళ్లి చేసుకో, హరిత నెక్కచ్చిగా అంది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే నీకు పుడతారు పిల్లలు, కాని వీడు మాత్రం నా వంశోద్ధారకుడే అవుతాడు. వేణు మళ్ళీ పెళ్ళా? నీలాంటి మగవాడిని చూశాక కూడా మళ్ళీ పెళ్లి చేసుకుంటానా? నాకు పెళ్లి మీద ప్రేమ మీద కూడా నమ్మకం పోయింది. ఈ జీవితం ఇంతే, బాబుని వదిలే ప్లీజ్. నేను నిన్ను ఇంకేమీ అడగను. అహాన్ని చంపుకుని కాళ్ళ బేరానికి వచ్చింది. అమ్మా నేను నీకు కావాలని ఉన్నట్లే నానమ్మకి నాన్న కావాలని ఉండదా? మరి నానమ్మనెందుకు నాన్న దగ్గర నుంచి పంపేశావు అనుకోని చిన్ను ప్రశ్నకి అందరూ తెల్లబోయారు. బాబు నీకు అమ్మ కావాలా వద్దా? ముందుగా తేరుకున్న హరిత కోపంగా అడిగింది. నాన్నకి అమ్మ వద్దంటే నాకు వద్దు, బాబు ఏడుస్తూ చెప్పాడు. ఈ హఠాత్ పరిణామాన్ని హరిత తట్టుకోలేకపోయింది. నీకు అప్పుడే అమ్మ వద్దట్రా, వేలడంత లేవు వెధవా. ఆవేశంతో ఒళ్ళు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు కొట్టసాగింది హరిత. వేణు తేరుకుని బాబుని విడదీశాడు. నీకేమన్నా మతిపోయిందా? అభంశుభం తెలియని పసివాణ్ణి ఎందుకు కొడతావు? కొడతానో చంపుతాను, వాడంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. రేపో మాపో చావబోయే ఆ ముసలితాన్ని నోర్మి. భార్యని కొట్టడానికి చెయ్యెత్తన వేణు ఫోన్ రింగ్ అవ్వడంతో ఆగిపోయాడు. ఫోన్లో చెప్పింది విని అమ్మా అంటూ కుప్పకూలిపోయాడు వేణు. అతని దుఃఖానికి అంతం లేదు. ఏమైంది వేణు? అత్తగారి ప్రశ్నకు అమ్మకి హార్ట్అటాక్ వచ్చి నిద్రలోనే పోయిందట. ఆవిడని అక్కడ చేర్పించినందుకు నాకు జీవితాంతం మనశ్శాంతి దూరం చేసి మరీ వెళ్ళిపోయింది. అమ్మా అమ్మా నాలాంటి కొడుకుకు సరైన శిక్ష విధించావమ్మా. హరిత వెళ్ళు, నువ్వు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. నా తల్లిని దూరం చేసిన నిన్ను జీవితాంతం క్షమించలేను. వెళ్ళు, నీ కొడుకును తీసుకుని వెళ్ళిపో. వాడిని కూడా తల్లి ప్రేమకు దూరం చేసి పాపం చేయలేను. అంతా వెళ్ళిపోండి ప్లీజ్ అమ్మా అంటూ ఏడుస్తూ కారెక్కాడు. తల్లిని చూడటానికి కాదు, చావులోనే శాంతిని వెతుక్కున్న ఓ ఆడతాన్ని చూడటానికి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి।